हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। त्रिबुलार चित्रान्नि मुगिंचुकुन्न राम चरण प्रस्तुतं शंकर डैरेक्षन लो ओक भारी पान इंडिया चित्रानिकि रेडी अवुतुन्न विषयं तेलिसिंदे। दिलराजु निर्माणंलो तेरकेक्कबोतुन्न ई भारी याक्षन एंटरटेनर कोसं गत कोन्नि नेललुगा प्री प्रोडक्षन वर्क जरुगुतुन्नारु। इक ई सिनिमा चित्रीकरणकु समयं आसन्नमैंदि। इक टालीवुड वर्गाल द्वारा अंदुतुन्न विश्वसनीय समाचारं प्रकारं ई सिनिमा प्रारंभोत्सव कार्यक्रमान्नि सेप्टेंबर 8న భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు। ఇక టాలీవుడ్ ప్రముఖులతో పాటు బాలీవుడ్ నుండి ఈ కార్యక్రమానికి రణవీర్ సింగ్ ముఖ్య అతిథిగా రానున్నారని తెలుస్తుంది। ఇక రామ్ చరణ్ తో సినిమా తర్వాత శంకర్ బాలీవుడ్ లో అపరిచితుడు సినిమాను చేయబోతున్న విషయం తెలిసిందే। ఇక ఆ సినిమాను రణవీర్ సింగ్ తో శంకర్ చేయబోతున్నాడు। అందుకే రామ్ చరణ్ మూవీ ప్రారంభోత్సవం కోసం రణవీర్ సింగ్ ను ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది। ఇక ఒకటి రెండు రోజుల్లో ఈ విషయంపై అఫీషియల్ అప్డేట్ రానుంది అనేసి అంటున్నారు। ప్రస్తుతం ఈ సినిమా కోసం భారీ సెట్స్ నిర్మాణం చేస్తున్నారు। శంకర్ మార్క్ సెట్టింగ్లు మేకింగ్ను ఈ సినిమాలో చూడబోతున్నాం। అయితే తక్కువ సమయంలో ఈ చిత్రాన్ని పూర్తి చేసేలా దిల్రాజుతో శంకర్ ఒప్పందం చేసుకున్నారు అనేది సమాచారం। ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్తో శంకర్ చేయబోతున్న సినిమాలో మంచి మెసేజ్తో పాటు అందరినీ ఆకట్టుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి అనేసి అంటున్నారు। మొత్తానికి రామ్ చరణ్ మరియు శంకర్ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా భారీ పాన్ ఇండియా మూవీగా ఉంటుందనే నమ్మకాన్ని ఇండస్ట్రీ వర్గాల వారు కూడా గట్టిగా వ్యక్తం చేస్తున్నారు। ఇక శంకర్ మూవీ అంటే ఇండియా వ్యాప్తంగా విపరీతమైన బజ్ ఉంటుంది। ఇక త్రిబులార్తో పాన్ ఇండియా స్టార్ హీరోగా రామ్ చరణ్ గుర్తింపు దక్కించుకోవడం దాదాపు ఖాయమైంది। ఇక పాన్ ఇండియా డైరెక్టర్, పాన్ ఇండియా హీరో వీరి కాంబోలో రూపొందుతున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి। ఇక దిల్రాజు బ్యానర్లో రూపొందుతున్న 50వ సినిమా అవ్వడం వల్ల చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారనేసి తెలుస్తుంది। సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।